పోరు యాత్ర తెలంగాణ పోరు యాత్ర సారథి కేంద్ర మంత్రివర్యులు మన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను భారత్ మాతాకి మనమందరం కూడా కొమరం భీమ వారసులము రామ్జీ గోండ్ వారసులము గిరిజన బిడ్డలము ఆదిలాబాద్ గడ్డ మీద ఉన్నాము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశంలో పరిపాలిస్తున్న సందర్భంగా మూడోసారి హ్యాట్రిక్ సంపాదించడం కోసం నరేంద్ర మోడీ గారు రాబోతున్నారు కాబట్టి మన నినాదాలన్నీ కూడా హైదరాబాద్ లో ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి కేసీఆర్ కేసీఆర్ కుటుంబ సభ్యులకు దారు సలాం లో ఉన్నటువంటి ఎంఐఎం రజాకర్ల వారసులకు వినిపించాలి భారత్ మాతాకి భారత్ మాతాకి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం జగత్ ప్రకాష్ నడ్డా గారి నాయకత్వం ఆదిలాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పార్టీ పెద్దలకు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి అభినవ సర్దార్ పటేల్ గా తెలంగాణ యొక్క విమోచన ఉత్సవాలను మొదటిసారిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత ఈనాటి హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారి నేతృత్వంలో నిజాం యొక్క మెడలు వంచి ఈ గడ్డ మీద మూడు రంగుల జెండా ఎగరేసిన రోజు సెప్టెంబర్ 17 రజాకారులను పారదోలి ఇక్కడ మూడు రంగుల జెండా ఎగరేసిన రోజును మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అమిత్ షా గారు ఈ తెలంగాణ గడ్డ మీద అధికారిక పూర్వ ఉత్సవాలు నిర్వహించినటువంటి మన అమిత్ షా గారు స్థానిక పార్లమెంట్ సభ్యులు బాబురావు గారు అదేవిధంగా శాసనసభ్యులు పార్టీ అసెంబ్లీ ఎన్నికల కమిటీ చైర్మన్ అయినటువంటి ఈటెల రాజేందర్ గారు వివేక్ వెంకట స్వామి గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి మహేశ్వరరెడ్డి గారు ఇంకా అనేక మంది పెద్దలు మన జిల్లా అధ్యక్షులు పాయల శంకర్ గారు ఇక్కడ వచ్చినటువంటి మిగతా పెద్దల ఈరోజు మీ అందరికీ తెలుసు ఎన్నికలు ప్రకటించారు ఈ తెలంగాణ గడ్డ మీద ఎన్నికలు ప్రకటించిన తర్వాత మొట్టమొదటి సభ ఈ యొక్క ఆదిలాబాద్ లో భారత్ మాతాకి మొట్టమొదటి సభ ఈ ఆదిలాబాద్ లో జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా వచ్చినటువంటి కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం కేంద్ర హోంశాఖ మాత్యులు అభినవ సర్దార్ పటేల్ శ్రీ అమిత్ షాజీ సే మై అనురోధ కర్ రహా హూం ఇస్ విశాల్ సభా కే సంబోధిత్ కర్నే కే లియే